ఏ అందరు మంచిగా నొర్రి ఇది గణపతి చందా వసూలికి పార్ట్ 2 వీడియో పార్ట్ 1 వీడియోకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు అందుకని మీకు చాలా చాలా థాంక్స్ పార్ట్ 2 కి కూడా ఆ విధమైన సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా పార్ట్ 1 వీడియో గనుక చూడనోళ్ళు ఉంటే లింక్ ని కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తా ఈ వీడియో అయిపోయినాక చూడురి దావనన్న మనకి ఇప్పటివరకు చందాల రూపంలో 20000 జమ అయినాయి కై వినాయకుని కొనిస్తా అన్నాడు ఈ 20000 తో వినాయకుని నిలబెడితే మనకు పైసలు సరిపోవు అవునవే చాహలు గా 20000 రూపాయలతో వినాయకుని నిలబెట్టుడు కష్టం అసొంటిది 9 రోజులు మెయింటైన్ చేసుడు అంటే ఇంకా కష్టం దావనన్న నువ్వే చెప్పు ఇప్పుడు ఏం చేద్దాం అంటావు గా 20000 సరిపోవని నాకు కూడా తెలుసు యాపంతు అందుకనే నిన్న రాత్రి రోహిత్ బ్రోకు కోహ్లీ బ్రోకు ఫోన్ చేసి చెప్పిన ఎట్నన్న చేసి మీరు 2 లక్షల రూపాయలు చందా వసూలు చేస్తే వినాయకుని నిలబెట్టుడు ఈజీ అవుతుంది అని చెప్పిన మరి సహకరిస్తారో లేదో చూడాలి ఏ వినాయకుని నిలబెడితే ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందంటే గా 1 లక్ష రూపాయలు వసూలు చేయమా చెప్పు అందుకనే టాలీవుడ్ లో ఉన్న అందరు హీరోల దగ్గర నుండి చిరంజీవి నుంచి మొదలు పెడితే ఆఖరికి సంపూర్ణేష్ బాబు వరకు ఎవరిని వదిలిపెట్టలే అక్షరాల 2 లక్షలు వసూలు చేసిన ఏంది రోహిత్ అన్న 2 లక్షలు వసూలు చేసినావా మరి ఏమనుకున్నావా ఈ రోహిత్ అంటే పట్టుబడితే ఫలితం వచ్చేదాకా ఇష్పెట్టనే ఇష్పెట్ట మరి కోహ్లీ బ్రో నువ్వేమన్నా చందా వసూలు చేసినావా లేదంటే 100 సెంచరీలు లేపాలనే ధ్యాసల నేను చెప్పిన విషయం ఏమన్నా మర్చిపోయినావా ఏ గట్లెట్ల మర్తవే దావను ఇండియా వరల్డ్ కప్ గెలవడం కోసం గా చిన్న పనిచేయనా ఎప్పుర్రి గీ 2 తెలుగు రాష్ట్రాలల్ల ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి కదా ఎవరు ఎక్కువ రాపిస్తే వాళ్లే సీఎం అవుతారని చెప్పిన దెబ్బకు 3 లక్షల చందులు వసూలైనాయి 3 లక్షల రూపాయల నువ్వు మామూలునివి కాదే కోహ్లీ అన్న ఇంతకీ అందులో అందరికన్నా ఎక్కువ ఎవరు రాపిచ్చిర్రు సీఎం ఎవరు కాపోతారు ఇప్పటి వరకు రాపించిన వాళ్ళలో కేఏ పాల్ వైఎస్ షర్మిల అందరికన్నా ఎక్కువ రాపిచ్చిర్రు నాకు తెలిసి వాళ్ళే నెక్స్ట్ సీఎం మనకు 5 లక్షల 20 రూపాయల చందా వసూలైనాయి ఈ వసూలైన పైసలతో మనం ఈజీగా వినాయకుని నిలబెట్టచ్చు ఏ ఆగవే దావను రోహిత్ బ్రో కోహ్లీ బ్రో కష్టపడి చందా వసూలు చేస్తా అంటే నేనేమన్నా చూసుకుంటా కూసుంటా అనుకుంటున్నావా రోహిత్ బ్రో హీరోల దగ్గరనే చందాలు వసూలు చేసిండు కోహ్లీ బ్రో పొలిటీషియన్స్ దగ్గరనే చందాలు వసూలు చేసిండు కానీ ఈ స్కై అంటే ఎవరు మిస్టర్ 360 కాబట్టి నేను ఈ ప్రపంచంలో ఉన్న ఎవరిని ఇచ్చిపెట్టలే ఈ ఐపీఎల్ ఆడి ఇండియాల పైసలు దొబ్బుకపోయిన అందరు క్రికెటర్లు ఇక్కడ ఉన్న ఆఖరికి బాత్రూంలు ఉన్న గుంజుకచ్చి మరీ ముక్కు విండి పైసలు వసూలు చేసిన అంతెందుకు ఇండియా గవర్నమెంట్ కు బొక్క పెట్టిన విజయ్ మాల్యాని కూడా దొరకబెట్టి 3 లక్షలు వసూలు చేసిన మొత్తంగా 5 లక్షలు వసూలు చేసిన అట్లుంటది స్కై అంటే స్కై బ్రో అందరు 360 అంటే ఏమో అనుకున్నా గానీ నువ్వు విజయ్ మాల్యాని కూడా దొరకబట్టి చందా వసూలు చేసినావంటే నువ్వు మామూలుని కాదు నువ్వు నిజంగానే 360 అయితే మనకు మొత్తంగా 10 లక్షల 20 వేల రూపాయలు చందా వసూలైనాయి ఈ డబ్బులతోటి మనం వినాయకుని నిలబెట్టాలి ఎక్కువగా టైం లేదు కాబట్టి అన్ని ఏర్పాట్లు తొందరగా చేసి పడేయాలి ఏర్పాట్ల సంగతి నాకు ఇష్పెట్టువే దావను మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు తక్కువ మనీతోనే ఈవెంట్ ను కంప్లీట్ చేయొచ్చు ముందుగా కిరణ్ పొలాడు ఈ మనిషి పిల్లం పిల్లల్ని ఇచ్చిపెట్టి 10 సంవత్సరాల నుండి ఇండియాకు వచ్చి గణపతి విగ్రహాలు తయారు చేస్తాడు నెక్స్ట్ క్రీస్ గేల్ ఇతను గత 20 సంవత్సరాల నుండి డెకరేషన్ వర్క్ చేస్తాడు సామాన్య పౌరుల నుండి సెలబ్రిటీల దాకా అందరికీ డెకరేషన్ వర్క్ లో ఇతనే ఫేమస్ చివరగా గేన భౌమా పంతులు గత 10 సంవత్సరాల నుండి ఇండియాకు వచ్చి పంతులు అయిండు ఎంత ఫేమస్ అంటే వచ్చిన 1 సంవత్సరంలోనే 22 భాషల్లో మంత్రాలు నేర్చుకుని వాడేసిండు గీ ముగ్గురిని గనక మీరు కలిస్తే మీకు పని సింపుల్ గా అయిపోతుంది థ్యాంక్ యూ ధోని అన్న రేపు మేము అందరం వెళ్ళి మాట్లాడుకొని వస్తాం ఇది పార్ట్ 2 వీడియో మాత్రమే పార్ట్ 3-4 వస్తూనే ఉంటాయి ఈ 360 డిగ్రీలలో ఎక్కడి నుండి వీడియో చూస్తున్నా గానీ జర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయిరి లేదంటే ఈ స్కైకి పిచ్చిలేస్తుంది